గత ప్రభుత్వాల హయంలో ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం రైతులు అప్పు తీసుకునేందుకు గ్రామాల్లోని వ్యాపారుల దగ్గరికి బ్యాంకుల చుట్టూ తిరిగేవారని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్రెడ్డి తెలిపారు. శివంపేటలో కేటీఆర్ పిలుపు మేరకు రైతు బంధు సంబరాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి పాల్గొని కాడెడ్ల బండి కార్యక్రమాన్ని ర్యాలీ ప్రారంభించారు. అనంతరం 15 ఎడ్ల బండ్లతో గ్రామంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, విద్యాశాఖ అధికారి పరశురామ్ నాయక్, ఏడీఏ సురేఖ, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకటరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏడు సంవత్సరాల కార్యక్రమాలు మరి ఎన్నో కార్యక్రమాలు చూసుకొని వాళ్ళ ప్రజల ముందు పోయి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టినాం. వాళ్ళ 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేయాలో వాళ్ళకున్నంత మరి వేరే వాళ్ళ పొందాలని కూడా అందుకు మనం చేస్తున్నాం. వాళ్ళ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించి తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు మన నాయకుల అధికారులు ప్రతిక్రమం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మనం చూసినట్లయితే మరి యావత్ భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ రైతులను మరొక బాంధవంగా మనం ఉద్యమం చేయాలి. రైతు బంధువుగా మరి నర్సాపూర్ తాలూకాకు మన ఓన్లీ తాలూకాకే ఇప్పటి వరకు 458 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక సింహంపేట మండలానికి